సూపర్ యాక్షన్ చేసిండు సాయిరామ్ శంకర్ గారు. 100 డేస్ పక్కా సూపర్ హిట్ సినిమా, అల్టిమేట్ సూపర్ ఎక్సలెంట్. చాలా చాలా ఎంజాయ్ చేసాము. చూడాల్సిన మూవీ రియల్లీ లవ్డ్. నైస్ శంకర్ అన్న, చాలా బాగుంది, చాలా థ్యాంక్స్. ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఇది మంచి మెసేజ్. అంటే ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు, ఫస్ట్ నుండి ఇదే మంచి ఫాలో అయింది. మెయిన్ కామెడీ చాలా బాగుంది, కామెడీ ప్లస్ కామెడీ చాలా బాగుంది. అండ్ ఫైట్స్ అంటే ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది సినిమా. నాన్న యాక్టింగ్ చాలా బాగుంది యాక్చువల్గా. అంటే ఫేక్ సర్టిఫికేట్ గురించి ఒక మెసేజ్ కన్వే చేశారు కదా, సో అది బాగా నచ్చింది నాకు. ఒక సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్ మీద ఒక మెసేజ్ కన్వే చేశారు కాబట్టి చాలా బాగుంది. సూపర్ బాగుంది సినిమా, సూపర్ ఉంది, బాగా చెప్పారు. మేమైతే సారామ్ శంకర్ గారిని కొత్తగా చూసాం, ఎనర్జీ టేక్ చాలా బాగుంది. మేమైతే అతన్ని హంబుల్ స్టార్ అని పిలుస్తాం, హంబుల్ స్టార్, రైజింగ్ స్టార్ అంటాం. అంటే సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ ఏదైతే ఒక థీమ్ తీసుకున్నారో కంటదడి పెట్టించేసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తూ ఒక సెంటిమెంట్ చెప్పడం అనేది భలే ఉందండి, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. సాయిరామ్ శంకర్ గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ తో వచ్చారు. గుడ్ ఎంటర్టైన్మెంట్. రామ్ శంకర్ మన 143 ద్వారా ఒక మంచి మెసరేజింగ్ చూపించారు, కానీ కరప్షన్ నేపథ్యంలో చాలా సినిమాలు మనం చూసాము. వెయ్ దరి వెయ్, ఇది ఏంటంటే ఫేక్. ఈ ఫేక్ అనేది ఏంటి నేను రివీల్ చేయగలదు. ప్రతి ఒక్క యూత్తో పాటు ఫ్యామిలీ, పేరెంట్స్ కూడా ఒక ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ అన్ని యాంగిల్స్లో ఒక మంచి ప్రజెంటేషన్ మూవీ మన సాయిరామ్ శంకర్ అన్న ఈరోజు స్క్రీన్ మీద చూపించాడు. దీంట్లో ఉన్న లీడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సత్యప్రాజేష్ గారు కానీ, మన సునీల్ గారు గారు కానీ, తర్వాత కాశీ విశ్వనాథ్ గారు కానీ, మన జబర్దస్తి చెమ్మక చంద్ర గారు, మన బుద్ధి గారు, ఇలాగ అందరి నటి నటులు వాళ్ళ గ్రోమన్స్ తగ్గట్టుగా, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా ఫ్యామిలీ డ్రామా, ఒక సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ సెంటిమెంట్ కానీ, అన్ని ఎమోషన్స్కి ఒక మంచి లీడ్తో ఒక సాయిరామ్ శంకర్కి ఇది ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ వెయ్యి దొరివేసి ఇప్పుడే చూసి వచ్చాం. సినిమా అయితే చాలా మంచి కమర్షియల్ మూవీలో మంచి మెసేజ్ ఉంది, మంచి కామెడీ ఉంది సినిమాలో. చాలా అంటే చాలా మంది, చాలా పంపు రాబడాలు, చాలా క్యాప్తో సాయిరామ్ ఇట్టు కొట్టాడు. ఇంకా సాయిరామ్ యాక్టింగ్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది. గోల గోలకు ఉంది దేవ థియేటర్ దగ్గర అయితే. మన సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సత్యం రాజేష్ గారి కానీ, శ్యామక చంద్ర కానీ, ఆ పృథ్వీరాజు గారి కానీ చాలా బాగుంది. సునీల్ గారు పవర్ఫుల్ పిల్లల క్యారెక్టర్లు మాత్రం నిజంగా ఒదిగిపోలేనే చెప్పాలి. ఇంకా డైరెక్షన్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీగా లాగారు, సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా టచ్ చేశారు. ఆ సిస్టర్ సాంగ్ ఏదైతే చాలా మంది కనెక్ట్ అవుతారు, అటు ఫ్యామిలీస్ కి ఇటు యూత్ కి ఎక్కడ కూడా పొంతు లేకుండా మొత్తం అందరికి నచ్చేలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పాలి. సాయిరామ్ పంప్ రాబర్ తర్వాత చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఉంది సాయిరామ్. సూపర్ హిట్ మూవీ అన్నమాట, సూపర్ సూపర్ దరువేయ్ మల్లావేయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏయ్ అర్థమైందా. సో సాయిరామ్ శంకర్ గారు అఫ్టర్ లాంగ్ బ్యాక్, సాయిరామ్ శంకర్ కేమ్ విత్ ద మూవీ వేయ్ దరువేయ్. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ అండి. సో హౌ ద ఫేక్ ఈస్ రూలింగ్ ఇన్ సొసైటీ అనేటువంటిది. సో ఫేక్ అనేటువంటిది ఏ విధంగా మనల్ని మోసం చేస్తుంది, ఫేక్ ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఒక కామెడీ కమ్ ఎమోషనల్ గా మీరు ఇంతవరకు లవర్ బాయ్ చూశారు, కానీ ఒక్కసారి సమాజాన్ని సరి చేసే మొగోడు మగాడు వేయిరా దరు వేయిరా. బ్రో ఇప్పుడే సినిమా చూసినా బ్రో, వేయి దరు వేయి చూడు బ్రో, ఇంత బాగుందంటే సినిమా పల్లే ఉంది బ్రో. మామూలు మెసేజ్ లేదు అసలు సాయిరామ్ శంకర్ అన్నకి, పురుజనాథ్ వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు పెద్ద హిట్ బ్రో మూవీ, మామూలు లేదు అసలు. అసలు ఫైట్ సీక్వెన్స్, మన సునీల్ యాక్టింగ్ ఇంకా డైరెక్షన్, ఆ విలన్ క్యారెక్టర్ ఎవరో చాలా బాగా చేశాడు. అండ్ ఇందులో మెయిన్ మెయిన్ వచ్చేసి ఇప్పుడు నిజంగా ఫేక్ సర్టిఫికేట్ వల్ల ఉద్యోగాలు సంపాదించి ఒక ఒక డాక్టరు
అండ్ ఒక ఏమంటారు ఒక ఇంజనీరు ఒక అందరు ఇలా చాలా మంది ఉన్నారు లాయర్స్ ఇలా చాలా మంది ఫేక్ సర్టిఫికేట్లు చేసి ఫేక్ జాబ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఒక డాక్టర్ వల్ల ఒకటి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ అయిందనుకో వాడి వల్ల వాడు సరిగ్గా డాక్టర్ అంటే వాడు కరెక్ట్ సర్టిఫికేట్ చేసి కరెక్ట్ ఒక చదివి అది పాస్ అయ్యి జాబ్ కొట్టిననుకో అది మంచిగా చేస్తాడు. అట్లా చదవకుండా ఇట్లా ఆగమనం చేసిననుకో అంటే మనుషుల ఎంత అంటే ఇందులో చాలా మెసేజ్ ఉంది. అందులో వాళ్ళ చెల్లెకి ఇట్లా జరుగుతుంది అనమాట. దానికి అంటే ఒక ఆపరేషన్ సరిగ్గా చేయకపోతే వాళ్ళ చిన్న ఒక చెల్లె చచ్చిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ గురించి చాలా బాగా చెప్పారు. అలా వాటిని ఎలా అంటే అన్ని రద్దు ఎలా చేసింది అనేది ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఇందులో సాయిరాం శంకర్ అన్నకి మంచి అంటే అసలు మామూలు బ్రేక్ కాదు ఇది. చాలా మంచిగా చాలా రోజుల తర్వాత యాక్షన్ సీక్వెన్స్ చాలా అంటే అప్పుడు బంపర్ ఆఫర్ సినిమా తర్వాత ఇంత యాక్షన్ ఎపిసోడ్ సీన్స్ ఎప్పుడు అంటే ఇలా చూడలే అన్న సినిమా. ఇదైతే వస్తుంది మామూలు లేదు. సునీల్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. సినిమా అయితే హిట్ భయ వెయ్యి దరు వెయ్యి. నా ఇప్పుడే చూసాను వెయ్యి దరు వెయ్యి. సాయిరాం శంకర్ గారు బాగా చేశారు మూవీ. బాగా కాన్సెప్ట్ ఉన్న మూవీ అయితే సినిమా అయితే సూపర్ ఉంది. ఫేక్ సర్టిఫికేట్ విధంగా ఎలా అయితే చేస్తున్నారు బయట సొసైటీలో ఎలా అయితే జరుగుతుందో అలా తీశారు అన్న మాత్రం బెస్ట్ కంబ్యాక్ అయితే ఈ మూవీ. అందరు చూడవలసిన మూవీ మాత్రమే. ప్రతి ఒక్క ఎమోషన్ ని బాగా క్యారీ చేశారు. ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అందరికి. దరువే సినిమా అన్న సాయిరాం శంకర్ అన్న చాలా బాగా చేశారు అన్న. చాలా బాగా యాక్ట్ చేశారన్న. కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ అన్నారు. కామెడీ చాలా బాగుంది. సత్యం రాజేష్ అన్న సునీల్ మన జబర్దస్త్ చముక్ చంద్ర చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ వీకెండ్కి మంచి కామెడీ మూవీ అన్న. యాక్షన్ కూడా ఉంది, మంచి మెసేజ్ కూడా ఉంది. ఫేక్ సర్టిఫికేట్ల గురించి బయట ఎలా ఇబ్బంది పడుతున్నారు జనాలు, నకిలీ సర్టిఫికేట్ల వల్ల మన సొసైటీ ఎలా నాశనం అవుతుంది అనే గురించి చాలా చక్కగా చెప్పారన్న సినిమాలో. సినిమా చాలా బాగుంది. అందరూ కలిసి చూడాలి సినిమా. కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ అంటే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది. సాయిరాం శంకర్ కొత్తగా ట్రై చేశాడు కామిక్ అండ్ కొత్తగా అంటే ఇందులో సాంగ్స్ అంటే వాళ్ళ చెల్లి సాంగ్ ఉండే ఐటమ్ సాంగ్ బాగా నచ్చింది. చాలా కొత్తగా అనిపించింది. ఇందులో ఫేక్ సర్టిఫికేట్ గురించి చాలా బాగా చెప్పారు. ఆ సినిమాలో మొత్తం ఏంటంటే ఫేక్ రివ్యూస్ ఫేక్ నమ్మకండి ఏది అని చెప్పారు. సాయిరాం శంకర్ అనేది మూవీ చాలా బాగుంది. అది ఫేక్ సర్టిఫికేట్ గురించి ఈ మూవీ సాయిరాం శంకర్ ట్రై చేశారు. చాలా మంచిగా అనిపించింది. సాంగ్స్ కూడా కొంచెం లైట్ ఉంటుంది. స్టోరీ మొత్తం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ గురించి చాలా బాగుంది. మీరు కూడా చూడండి. సినిమా మస్తు ఉంది. కామెడీ కామెడీ ఫైట్ కు ఫైట్ ఎమోషన్ కి ఎమోషన్ ఆల్ ఇర్కు.